శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజానమహార్నిసం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ఓం గం గంగణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం మే నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం పైగా మనం ఇప్పుడు రాసులు బట్టి చెప్తున్నామండి అలా రాసులు బట్టి చాలామంది ఉంటారు కానీ మనం గ్రహబలం కాకుండా మన జాతక బలం కూడా ఇంపార్టెంట్ అయ్యి మన చంద్రుని నుంచి మనం చూసుకుంటున్నాం ప్రతి రాశిని కానీ మన లగ్న బలం మనకి ఏ దశలు జరుగుతున్నాయి మన రాష్ట్రాధిపతి ఎక్కడున్నాడు నవాంశులు ఎక్కడున్నాడు అవన్నీ కూడా మనం చూసుకొని అప్పుడు మన జాతకం నిర్ధారణ చేసుకోవాలి మీ మీ ఊళ్ళలో ఉన్న పండితులని సందర్శించినా వాడు చెప్తారు లేదా మీరు మమ్మల్ని సందర్శించినా అదే మమ్మల్ని కాంటాక్ట్ చేసినా ఈ కింద నంబర్కి కాంటాక్ట్ చేసినా చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి ఇప్పుడు మనం మే నెలలో మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది మనం తెలుసుకుందాం మేషరాశిలోనే ఈ నెల ఒకటో తారీఖు నుంచి కూడా రవి బుధ శుక్రులు మీ రాశిలో ఉండడం వలన మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి అలాగే కార్యాలస్యం ఉండదు ఎక్కువగా మీరు శ్రమపడవలసిన అవసరం ఉండదు కోపం ఉంటుంది మీరు ప్రతి పని లందు సక్సెస్ఫుల్గా ఉంటారు ప్రతి పనిలోనూ సక్సెస్గా ఉంటారు సాధించాలనే తపన మీకు ఎక్కువ ఉంటుంది చాలా తెలివైన వాళ్ళు ఎదురు వాళ్ళకి హెల్ప్ చేయాలనే తత్వం మీలో ఉంటుంది రవి బుధ శుక్రులు మీకు రాశిలో ఉండడం వలన చాలా పవర్ఫుల్గా చాలా తెలివిగా చాలా స్పీడ్గా ప్రతి పని చేయాలనే అవకాశం మీకు ఉంటుంది అంటే రవి బుధ శుక్రులు మీ రాశిలో ఉండడం వలన ప్రతి పనిని కూడా చాలా తొందరగా స్పీడ్గా చేసే తత్వం మీలో ఉంది అలాగే ద్వితీయ స్థానాన్ని రవి బుధ శుక్రులు కూడా రాహుతో కలిసి ఉండడం వలన పదిహేనవ తారీఖు తర్వాత నుంచి అద్భుతమైన యోగం కలగబోతుంది అంటే ఫైనాన్షియల్గా మీకు రావాల్సిన సంపద మీకు వస్తుంది కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు అలాగే బంధుమిత్రులు మీ ఇంటికి వచ్చి తీరతారు అద్భుతంగా రాణిస్తారు ద్వితీయ భావం చాలా బాగుంది అలాగే తృతీయ భావంలో కుజుడు ఉండడం వలన అలాగే చంద్రుడు కూడా పదిహేను తారీఖు తర్వాత ఉండడం వలన కుజ చంద్రులు మీకు మూడో హౌస్లో వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది మీ సోదరీ సోదరి మనల్ని కలుస్తారు అలాగే మీ జీవన సరళి అద్భుతంగా ఉంటుంది ఆలోచన ధోరణి చక్కగా ఉంటుంది మీ స్ట్రాటజీ అద్భుతంగా ఉంటుంది మీరు ఏ పని చేయాలనే సంకల్పం అద్భుతంగా ఉండి సాధించాలనే తపన మీలో ఎక్కువ ఉంటుంది పూర్వజన్మ పుణ్యం కూడా మీకు అవకాశం ఉంది అలాగే మంచి మంచి శుభవార్తలు మీరు వింటారు మీ నాలుగో భావం కర్కాటక రాశి అలాగే శని కూడా చూడడం వలన కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటే వ్యవసాయదారులకి కొంచెం ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంది అంటే వాళ్ళు పంటలు పండడానికి అవకాశం తక్కువ అలాగే క్రిమి కీటకాలు వలన బాధలు మీ పంటలకు కూడా ఉంటాయి సో మీ పంటలు పండడానికి అవకాశం తక్కువగా ఉంటుంది అలా రావని కాదు పంటలు పండడానికి అవకాశం తక్కువగా ఉంటుంది జలగండం ఎక్కువ ఉంది నష్టం ఉంది వాహనాల వలన దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది మీ మేక్షరాశి వాళ్ళకి అలాగే స్త్రీలకు కూడా చాలా అద్భుతమైన యోగం ఈ పంచమ స్థానాన్ని గురుడు చూడడం వల్ల పంచమాధిపతి కూడా ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల అలాగే ద్వితీయ స్థానంలో కూడా రవి ఉండడం వల్ల అంటే ఈ నెల మొత్తం కూడా ఫిఫ్టీన్త్ వరకు మ్యాక్స్ ఉండడం పదిహేను తర్వాత వృషభ రాశిలో ఉండడం వలన మీకు మంచి యోగం కలగబోతుంది అంటే పుత్ర సంతానం లేని వాళ్ళకి పుత్రులు కలగడం అద్భుతమైన యోగంగా ఉంటుంది అలాగే మీ పుత్రులు కూడా మంచి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి అద్భుతమైన అవకాశాలు మీకు రాణిస్తాయి అలాగే సంగీత సాహిత్య నృత్య కళాకారులకి మంచి అవకాశం ఉంది సింగర్స్కి ఈ నెలలో మే నెలలో పాటలు పాడే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి మీ ఆరోభావాధిపతి బుధుడు మీ రాశిలోనే ఉండడం వలన అద్భుతమైన యోగం ఎందుకంటే రవి బుద్ధులతో కలిసి యోగంలో ఉన్నారు కాబట్టి యాక్చువల్గా బుధుడు మీకు మంచివాడు కాదు కాబట్టి మీ బుధుడు రవితో కలిసి ఉన్నాడు కాబట్టి మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయి అంటే శత్రు బాధలు తగ్గుతాయి రుణ బాధలు తగ్గుతాయి దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంది మీ శత్రువులు కూడా మిత్రులు అవుతారు మీ ప్రతి పనులను సక్సెస్ఫుల్ చేయడానికి అవకాశం ఉంది అలాగే మీ సప్తమభావాన్ని రవి బుధ సుక్కులు చూడడం అలాగే శని కూడా చూడడం వలన వ్యాపారస్తులకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత లోపించిన రవి బుధ సుక్కుల వలన భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత బాగుంటుంది ఆనందంగా ఉంటారు అలాగే ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ఉంటారు వాళ్ళ వలన వీళ్ళకి వీళ్ళ వలన వాళ్ళకంటే భర్త వలన భార్యకి భార్య వలన భర్తకి అదృష్టం తోడవుతుంది శని దృష్టి ఉన్నప్పటికీ కూడా రవి బుధ సుక్కుల దృష్టి వలన భావం బాగుంది వ్యాపారస్తుల మధ్యలో అంటే పార్ట్నర్స్ వ్యాపారస్తులు అంటే పార్ట్నర్స్ వాళ్ళ మధ్యలో కొంత వాటి తగాదాలు మనస్పర్ధలు వస్తాయి శని దృష్టి వలన అయినప్పటికీ మీరు వాటిని అధిగమించడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా మీ రాశి వాడికి అష్టమస్థానంలో కేతు ఉండడం వలన కేతు అంచివాడు కాదు అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వ్యవహించవలసి వస్తుంది ఇప్పుడు కరోనా బాధ ఎక్కువగా ప్రబలుతోంది కాబట్టి మీకు అది వస్తుందని కాదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా చాలా మంచిది కేతు స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి అలాగే నైన్త్ భావం మీ నైన్త్ భావాధిపతి గురుడు గురుడు వచ్చి మీకు లాభస్థానంలో ఉన్నాడు లాభస్థానంలో ఉన్నాడంటే నైన్త్ భావం బాగున్నట్టే ప్రతి పనిలోనూ సక్సెస్ఫుల్ అవుతారు తండ్రి విషయంలో ఆస్తి పాస్తులు ఏమైనా ఉంటే వాటిని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది ఆయన ఆస్తి ఆయన వయస్సు ఆయన ఆయుష్ అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే పితృస్థానం నైతుభావం పితృస్థానం అలాగే లక్ష్మీస్థానం కూడా ఈ సంవత్సరం ఈ మే నెలలో మీరు బంగారం కొనుగోలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది ఈ మే నెలలో బంగారం వస్తువులు కొనుగోలు చేయడానికి నూతన వస్తు వాహనాలు మీ ఇంటికి రావడానికి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు మీరు చేస్తారు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి సకాలంలో వాళ్ళకి డబ్బులు కూడా చేతికి వస్తాయి అలాగే వ్యాపారస్తులకండి కంటే సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రకాలుగా వ్యాపారస్తులకి అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయి అంటే అద్భుతంగా వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఇటువంటి నష్టాలు రాకుండా ఉంటాయి ఈ మే నెలలో అలాగే మీ వ్యాపారస్తులతో పాటు ఈ పనిచేసే కార్మికులకి కానీ లేకపోతే మీ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ ఉద్యోగస్తులందరూ కూడా నూతన అవకాశాలు వస్తాయి నిరుద్యోగులకి ముఖ్యంగా నిరుద్యోగులకి కష్టపడి చదివితే ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి ముఖ్యంగా స్త్రీలకు కూడా ఈ అవకా ఈ అవకాశం చాలా ఉంటుంది ఈ స్త్రీలు లేడీసు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి లేడీస్కి లేడీస్కి జెంట్స్కి కూడా నూతన ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయంటే జనరల్గా అవకాశాలు వస్తాయి వాటిని మీరు శ్రద్ధగా చదువుకొని ఉంటే అవ్వాలి ఎందుకంటే మీ పక్కవాడే మీకు కాంపిటేటర్ అవుతాడు కాబట్టి మీరు శ్రద్ధగా చదివితే మీకు నిరుద్యోగం కాస్త ఉద్యోగాలు వచ్చి సుఖపడతారు అలాగే దశమభావం శని ఉండడం వలన ఉద్యోగస్తులకి కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అంటే కొత్త కొత్త ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా ఇనీషియల్గా కొంచెం ఇబ్బంది కలుగుతుంది అంటే కొంచెం ఇబ్బంది పడతారు శని ప్రభావం వలన ఆల్రెడీ ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ప్రమోషన్స్ రావడానికి కానీ కోరుకున్న చోటు కాకుండా వేరే చోటుకి ట్రాన్స్ఫర్స్ అవుతాయి మీకు రావాల్సిన మొత్తం కూడా అంటే ధనం కొద్ది కొద్దిగా రావడం అవకాశం ఉంటుంది శని ఇవ్వకుండా ఉండడు ఇచ్చి తీరుతాడు కానీ మీకు ఆలస్యం చేయడానికి అవకాశం ఉంది ఈ సినీ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా శని దశమంలో ఉండడం వలన మంచి అభివృద్ధి ఉంటుందండి రాజకీయ నాయకులు కూడా కొంచెం మంచి విశేషాలు మంచి పదవులు రావడానికి అద్భుతంగా రాణించడానికి వాళ్ళ గౌరవ మర్యాదలు దక్కడానికి ఎక్కువ అవకాశం ఉంది గురుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి మీకు లాభాలు చేకూరుతాయి అంటే వ్యాపారస్తులకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అన్ని రకాల వ్యాపారస్తులు కూడా లాభాలు చేకూరుతాయి ఈ నెలలో పైగా ద్వితీయంలో కూడా రవి బుద్ధ సుక్కులు కూడా సుక్కులతో పాటు రాహు కూడా ఉన్నాడు కాబట్టి సినిమా రంగంలో వాళ్ళకి లాభాలు గడించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రతి వాళ్ళకు కూడా ప్రైవేట్ రంగంలో వాళ్ళకి ప్ర గవర్నమెంట్ సర్వీసెస్లో వాళ్ళకు కూడా మంచి లాభాలు అంటే మంచి లాభాలంటే మీకు రావాల్సిన సొమ్ము కానీ ఆనందం కానీ ఒక విధమైనటువంటి సాటిస్ఫాక్షన్ కానీ అన్నీ మీకు చేకూరబోతున్నాయి సో మీరు కష్టపడాలి అలాగే వేయస్థానం మంచి మంచి వాటికి మాత్రమే మీరు ఎక్కువ ఖర్చు చేస్తారండి కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి మీ రాశి వాళ్ళు ఎక్కువగా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు సుబ్రహ్మణ్యుడు సో సూర్యభగవాన్ని ఎంతలా పూజిస్తే అంత అభివృద్ధి పదంలో ఉంటారు గాయత్రి హోమం గాయత్రి జపం సూర్యారాధన ఇవన్నీ చేసుకుంటూ శివారాధన చేసుకుంటే అద్భుతంగా యోగవంతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే అమ్మవారిని పూజించిన వాడు ఎన్నటికీ చెడిపోవడం అట్టుగా అమ్మదయ్యి ఉండాలి మీకు ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా లేడీస్ కూడా అమ్మవారి పూజలు చేసుకుంటే ఖచ్చితంగా మీరు ప్రతి రంగంలోనూ సాధించి తీరుతారు మీరు సాధించలేని రంగం అంటూ ఏమీ లేదు కాబట్టి మీకు పట్టుదల ఎక్కువ సాధించి తీరుతారు కాబట్టి మీరు ఈ విధంగా కష్టపడండి ఈ నెల మొత్తం కూడా మీకు చాలా బాగుంది అద్భుతంగా రాణించి తీరుతారు